హామీల విలువెంత, అన్ని హామీల పరిస్థితి ఏంటి, వీటిపై సీఎం సమీక్షించనున్నారు. మరోవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. 7 నెలల్లో 2% తగ్గుదల నమోదైంది. రిజిస్ట్రేషన్లు మినహా అన్ని రంగాల్లోనూ అధోగతే కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో తాను ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమీక్షించనున్నారు. ఈ హామీలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలంటూ ఇటీవల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సమాచారం పంపారు. తాజాగా మరో దఫా అధికారులకు ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశానికి ముందు ఉన్నతాధికారులతో సీఎంఓ ముఖ్య కార్యదర్శి నిన్న సన్నాహక సమావేశం నిర్వహించారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయిలో రాష్ట్ర ఆదాయం పెరగటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలల్లో వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 2% వరకు తగ్గింది. ఏటా కనీసం 10% పెరుగుతుందన్న అంచనాలతో ఆదాయ లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. బడ్జెట్లో ఈ అంచనాలకు మరింతగా పెంచి చూపిస్తారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 10% వృద్ధి లేకపోగా గత ఏడాది ఆదాయం కంటే తగ్గటం ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశంలో చెప్పారు. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండటం వల్ల లైసెన్స్ ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అన్ని ఆదాయ వనరుల సేకరణ నుంచి గత ఏడాది అక్టోబర్ వరకు 35,411 కోట్ల ఆదాయం రాగా ఈ సంవత్సరం అక్టోబర్ వరకు ఆదాయం 34,669.35 కోట్లు మాత్రమే వచ్చింది. ఆదాయం 2.1% మేర తగ్గింది. రవాణా శాఖ ఆదాయంలో మొదటి, రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు వరుసగా 11.81%, 12.42% నమోదు కాగా అక్టోబర్లో 15.4% వృద్ధి రేటు నమోదైంది. అయినప్పటికీ రవాణా శాఖలో మొత్తం మీద ఆదాయం తగ్గి 6.83% తగ్గింది. ఒక్క రిజిస్ట్రేషన్ల శాఖ మినహా అన్ని రంగాల్లోనూ ఆదాయంలో వృద్ధి నేలచూపులు చూస్తుంది. కార్ల సంఖ్య తగ్గించాలని సమీక్షలో అధికారులను సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని, అనుమతిచ్చే ప్రదేశాలపై అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అందుబాటులో ఉండాలన్నారు. ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని, ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.